రేవంత్ రెడ్డికి దమ్ముంటే, ఈ మాట లగచర్లకు వచ్చి చెప్పమను, రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఆయన కాన్షియన్సే కదా, నాది కాదు కదా, రమ్మని చెప్పు, లగచర్లకు పోయి రమ్మని చెప్పు. ఇక అంతెందుకు కానీ ఫస్ట్ దీని మీద సమానం చెప్పమని రాదు. ఇక లగచర్ల ఇంకెందుకు, ఇక శ్రీకాంత్ భయ్ మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్ని ఒక్కరోజు అయిపోతే ఇట్లా. ఒక నిమిషం, అవును ఫోటోలు దిగినాం, అయితేంది కాదు బ్రదర్, ఫోటోలు దిగినాం, ఎస్ బరాబర్ దిగినాం. ఆయన వచ్చి మమ్మల్ని అడిగిండు, కేసీఆర్ గారికి కూడా వచ్చి అడిగిండు, కానీ మీరు అదే తర్వాత తెల్లారి వార్త చూడండి ఏమొచ్చిందో, కేసీఆర్ సేస్ నో టు అదానీస్ ప్రపోజల్. మాకు ఆయనకు తేడా అయిందంటే ఆయన మాకు వచ్చి మస్కా కొట్టే ప్రయత్నం చేసి మేము పడిపోలేదు. ఈయననేమో పోయి ఆయనను మొత్తానికి ఈయననే పోయి అలమించుకొని వాళ్ళ నాయకుడు పైన తిరుతాడు, ఈయన పోయి అలమించుకోడు. మాకు ద్వంద్వ ప్రమాణం లేవు, మేము స్పష్టంగా ఉన్నాం మొదటి నుంచి, ఈయన మంచోడు కాదనుకుంటే మంచోడు కాదన్నట్టే ఉన్నాం. వస్తే మర్యాదకు నమస్తే పెట్టినాం, హలో అన్నాం, ఛాయ్ తాగిపించినాం, వెళ్ళగొట్టినాం, బిర్యానీ తింటే బయట తినడం నాకు తెలియదు. కానీ ఈయనట్లు కాదు కదా, వాళ్ళ నాయకుడు తిరుతాడు, ఈయన అలాగే అలాగే చేసుకుంటాడు, గది తేడా మాకు వాళ్లకు. ద్వంద్వ ప్రమాణాలు లేవు మాకు. మేము 10 ఏళ్ల పాటు ఆయన ఇక్కడ రాకుండా రాష్ట్రంలో అడ్డుకున్నాం. మేము ఇక్కడ డిస్కామ్లు అప్పచెప్పలే, బలవంతంగా ప్రజల మీద బలవంతపు ప్రజాభిప్రాయ సేకరణ రుద్దలేదు. మేము ఇక్కడ అనవసరంగా ఆయనకు లేనిపోని ఎర్రతివాచీలు వరిచి ఇక్కడ ఆయనతో మేము 100 కోట్ల రూపాయలు దండుకోలేదు. ఇది మాకు వాళ్ళకున్న తేడా. ఇది కాదంటారా కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి. ఎవరికి మా మీద, అప్పుడు ఏదో తీసుకొచ్చిండి, మేము వద్దనం ఓడిచిపోయింది, అప్పటికత పడింది, ఇప్పుడు ఎందుకు దాని గురించి వేస్ట్. ఇప్పుడు అవి ఎందుకు లేవు, రేపు వచ్చినాక మాట్లాడుకుందాం, ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. రామన్నపేటలో, యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ, కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి, ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది, ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు, వద్దు ఇక్కడ సిమెంటు పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా, స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో, మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయ్ ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. స్కిల్ యూనివర్సిటీ, దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం, భారీ విరాళం వారు అందజేసినారు. ఇవన్నీ ఒక కుట్రకు, ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఇవాళ 12,400 కోట్లు అని చెప్పి, మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో, సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈరోజు వాస్తవం ఏంటి అంటే, మరి ఒకవైపేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదానీ గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో, ఒకటి కాదు రెండు కాదు, 4 గంటల పాటు భోజనము, భోజనానంతరం సమావేశము, సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే, పెద్దలు చెప్తారు శివుడాజ్ఞ లేనిదే చీమైన గుట్టదంటారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు. ఇప్పుడు 1 సంవత్సరం అవుతోంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు, ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే, ఇంకా 6 పదవులు అట్లే పాపం 1 సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకోని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు, వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి, వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని జరగదు, కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజూ విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికేనే జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అనడం కాదు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను, రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా.
పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికైనా విరాళాలు ఇవ్వరు. కోయి ఐసీ 30-40 కోట్ నహీ దేతా. ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, కోయి ఐసీ 30-40 కోట్ నహీ దేతా, ఊరికేనే 30-40 కోట్ల విరాళాలు ఎవరు ఇవ్వరు. ఏదో పెద్దది ఆశించే వ్యాపార ప్రయోజనాల కోసమే అందులో నీకింత నాకింత అని చెప్పి ఇస్తారు.